వెల్కమ్ టు ఈ న్యూస్. కరీంనగర్ జిల్లా జెమ్మికుంట మండలం పెద్దపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రచారంలో తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. దళిత బంధు కింద విడుదలైన నిధులు తమకు రాలేదంటూ దళిత ఓటర్లే తిరుగుబడ్డారు. సంపాదించే పెద్ద తిక్కు కూడా లేని అర్హులైన యువకులకు కూడా దళిత బంధు పడలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంట భూమి లేదు ఒక దంత బంధు కూడా వాళ్ళే మాకు ఎప్పుడేమో గవర్నమెంట్ ఆఫీసర్ల పడ్డది అంత పిచ్చలు హారా మేము అడగదా ప్రశ్నించే గొంతుంటే తొక్కి పారదేంటారా తొక్కి పారదేరా వీళ్ళకి ఇల్లు లేదు వీళ్ళు అయ్యారు వీళ్ళందరూ వచ్చి వీళ్ళు అయ్యలేడు ఎప్పుడన్నా ఎలక్షన్ తర్వాత నువ్వు కనబడతావు ఈ ఊళ్ళే నువ్వు కనబడతావు ఎలక్షన్ తర్వాత ఈ ఊళ్ళే నీ పని దళిత బంధు కోసం అడుగుతాను దాంట్లో కావాలి ఎప్పుడు ఎప్పుడు మా ఊళ్ళో ప్రభుత్వ ఉద్యోగాలు కుటుంబాలకు పట్టేది నిన్న కలెక్టర్ కనబడతాది నిన్న కలెక్టర్ ఆఫీస్ కూడా వేణం ఎప్పుడు మాట్లాడతావా నువ్వు గుర్తునొక్కడేనా కలెక్టర్ ఆఫీస్ వేణం నిన్న అది కూడా రాలేదు మాకేం చేద్దాం ఐదు రోజులు కలిసి పోతే పదివేలు కడితే నేను 40 మంది మేము నువ్వు ఇస్తావరే పది ఎవడయ్యాడు ఎవడన్నా మాట్లాడితే మాత్రం మన గొంతు తెంగాల మన గుంత తెంగాలని చూస్తారు తప్పన్నా తెలిసి వెళ్ళా దళిత బిడ్డలు అన్న మీరు కూడా మాట్లాడలేనే మా బాగా అర్థం చేసుకోకుండా ఎవరు పడతామని అధ్యయన డిమాండ్ చేస్తే అడుగుతానా అన్న మాట్లాడతాను.